ఇక్కడ తెలుసుకున్న సంఘటన చూస్తే నాగరాజు అశ్విన్ సుల్తానాకు సంబంధించిన ఈ ప్రేమ ఎంత విషాదంగా ముగిసింది, ఎంత ఉన్మాదంతో కూడుకున్న సంఘటన అయింది అనేది చాలా సభ్య సమాజం కూడా ఆలోచించాల్సిన అంశం. మామూలుగా కులాంతర వివాహాల హత్యలు ఉంటాయి, వీటిని పరువు హత్యలు అనకూడదు, ఇది మూర్ఖపు హత్యలు. హత్య అది పరువు కోసం చేసేది, ప్రతిష్ట కోసం చేసేది మంచితనం, కానీ హత్యలు కావు. ఎలా, ఇది మతాంతర వివాహానికి సంబంధించిన అంశం, చాలా సెన్సిటివ్ పార్ట్. ఇప్పుడు హిందూ ముస్లిం అనేది తీసుకొచ్చింది దీనికి, దీనికి రాజకీయాలు పులుముతారు. ఇది కాదు, ఒక మానవత్వంతో కూడిన ప్రేమకు వాళ్ళ రక్త సంబంధీకులు ఇచ్చిన తీర్పు ఏంటంటే, జీవితకాలం ఒకరికి జీవితం లేకుండా, ఇంకొకరికి జీవితకాలం బతికినా చచ్చేంత ఒక శిక్ష చేసిన పరిస్థితి. కాబట్టి ఇది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రత్యేక చట్టం దీని కొరకు